సార్, గౌరవ సభ్యులు శంకర్ గారు చెప్పినట్టు సార్, ఈ యాదవ సోదరులకు సంబంధించిన సమస్య చాలా తీవ్రమైన సమస్య సార్. ఎన్నికల ముందు ఆ బోర్లు పంపిణీ చేసే కార్యక్రమంలో చాలామంది యాదవ సోదరులు బయట ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టిండ్రు. ఇప్పటికీ దాని అప్పుడు ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు కట్టించుకున్న డబ్బులకు కూడా మరి ఇవ్వలేదు. ఈరోజు ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక మోటార్ సైకిల్ మీద 120 గొర్రెలను తీసుకుపోయినట్టు, వాళ్ళు కూడా బైక్ పోయి ఒకేసారి 126 గొర్రెలు అట్ట. మన ఏ మోటార్ సైకిల్ ఏ కంపెనీదో తెలుసుకోవాలి అధ్యక్ష ఫస్ట్. అది దానిలో స్కామ్లు కూడా ఎక్కువ జరిగినాయి అధ్యక్ష. కొన్ని బార్డర్లోనే రీసేల్ అయ్యి రీసైకిల్ అయినాయి. మా దామర్చాల నల్గొండ జిల్లా బార్డర్ చాలా కేసులు నా దృష్టికి వస్తే అధికారులు చెప్పి చర్యలు తీసుకుని పోయినసారి. దాంతోపాటు వారికి కూడా వచ్చే విధంగా దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటాం. రెండవది, ఇంకా చాలా సమస్యలు చెప్పిండ్రు సభ్యులు, సమయం లేదు కాబట్టి మీకు తప్పకుండా ఒకటి మాత్రం హామీ ఇవ్వగలుగుతా, ఈ సభ ద్వారా మన గౌరవ సభ్యులు అన్నట్టు తెలంగాణ శాసనసభకు సంబంధించింది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు కానీ ప్రతిరోజు ఇద్దరికో ముగ్గురికో లెటర్స్ యాక్సెప్టెడ్ విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మాట్లాడి టీటీడీతో మాట్లాడి ఆ తిరుపతి వెళ్ళే వారికి దాన్ని కూడా సమస్య పరిష్కరించి గతంలో మాదిరిగా దర్శనాలు చేపించే విధంగా ప్రోటోకాల్ పాటించే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా సభ్యులు తెలియజేసుకుంటూ మిగతా సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్న అధ్యక్ష, తప్పకుండా సంబంధిత శాఖలు పంపిస్తాము. గౌరవ సభ్యులు కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష మీరు